అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. బ్రదరు, అన్ని కార్స్ రివ్యూస్ అయితే చేస్తున్నాం, అన్ని కార్స్ యాక్సిడెంటల్ రివ్యూస్ అవి బాగాలేవు ఇవి బాగాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నావు. బట్ నీకు కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగింది కదా, నీ కార్ యాక్సిడెంట్ రివ్యూ నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడిగారు. ఆ రోజు నేను యాక్సిడెంటల్ రివ్యూ చేయలేదు కానీ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే చెప్పాను. ఓకే ఫైన్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. నేను యూజ్ చేసిన కార్ ఏంటి, ఏం సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చినా కూడా పర్లేదు, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఓకేనా, నేను యూజ్ చేస్తున్న కార్ టాటా టియాగో ఎన్ఆర్ది. నా నెంబర్ ప్లేట్ కూడా మీరు చూడొచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫైన్, నా కార్ యొక్క యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే, నేను బీహార్ హైవేలో అలా వెళ్తూ ఉన్నా, అది ఫోర్ లైన్ హైవేలో నేను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు డివైడర్ వైపు అయితే నేను ఉన్నాను. వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా ముందు వెళ్ళిన బెలాన వెహికల్ కాస్త వెనక్కి అలా టర్న్ చేసుకొని, ఓకేనా, ఆడు మధ్య మాత్రం ఫుల్గా తాగేస్తున్నాడు. అక్కడ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్గా తాగేసి చిన్నపిల్లల్ని కారులో కూర్చోబెట్టుకొని అయితే వాడు అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. వాడు మర్చిపోయినాడు రోడ్ అక్కడ యూటర్న్ చేసుకోవాలని చెప్పేసి. మా వెహికల్ వచ్చేసి 80 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ మాకు అసలు ఒక 2 సెకండ్స్ కూడా మాకు టైం లేకుండా ఇమ్మీడియట్గా టర్న్ చేసాడు. టర్న్ చేసిన వెంటనే మేము వెళ్ళేసి ఆ వెహికల్కి హిట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా మేము డైవర్ట్ చేయాలి. కారులో ప్రయాణిస్తున్న చిన్నపిల్లలు కనిపించిన వెంటనే మా వెహికల్ని రైట్ డైవర్షన్ తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. లేకపోతే ఆ కార్ సెంటర్ పొజిషన్లో మేము వెళ్ళేసి హిట్ చేసేవాళ్ళం. అలా కాకుండా మేము రైట్ డైవర్షన్లో తీసుకున్న వెంటనే ఆ కార్ యొక్క రైట్ సైడ్ వీల్కి అయితే, మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వీల్ దగ్గర అయితే మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ కారు సంబంధించి రైట్ సైడ్ వీల్ దగ్గర ఏదైతే ఉందో ఈ కంపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా కారు వెళ్ళేసి ఆ కార్ యొక్క వీల్ని హిట్ చేసినప్పుడు ఆ కార్కి అలాయ్ వీల్స్ ఉండడం వల్ల మా కారు కూడా టైర్ బరస్ట్ అయిపోయింది. అండ్ మా కార్కి జరిగిన డ్యామేజ్ ఏంటో మీకు చూపిస్తానండి. ఇది ఉంది కదా, ఇది ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇదైతే పగిలిపోయింది, ఇదైతే నేను రీప్లేస్ చేయించాను. ఆ తర్వాత ఈ బంపర్ ఏదైతే ఉందో ఈ బంపర్ డైరెక్ట్గా వీల్ని హిట్ చేయడం వల్ల ఈ బంపర్ కూడా డ్యామేజ్ అయింది. లోపల ఎటువంటి ఫ్రేమ్కి ఎటువంటి డ్యామేజ్ అని చెప్పేసి జరగలేదు. దాంతోపాటు కూడా సైడ్కి జరగడం వల్ల ఇక్కడ కొన్ని చిన్న చిన్న డెంట్స్ అయితే మా కార్కి పడ్డాయి. ఇంత తప్పు నుంచి నేను కార్ని, ఈ కార్కి సంబంధించిన ఏ పార్ట్స్ కూడా నేనైతే చేయించలేదు. టైర్ తర్వాత చేయించాను. ఆ తర్వాత ఈ వీల్ కవర్ ఏదైతే ఉందో వీల్ కవర్ అని చెప్పేసి నా కార్కి దొరకపోవడం వల్ల అలాగే వదిలేసేసాను. ఓకే, 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేసి ఆ కార్ని హిట్ చేసినప్పుడు బెలూన్ కార్ని, బెలూన్ కాస్త బద్దలైపోయింది. ఒకటే అంటుంటాం కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, బొక్క ఆకే. సారీ నాన్న, సారీ ప్లీజ్, మా వాళ్ళకి ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడానికి చెప్పేసి నేను తీసుకున్నా, ప్లీజ్ డోంట్ మైండ్, రైట్? అంటే టాటా టియాగో యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి మీకు ఇంక నేను సపరేట్గా అయితే నేను చెప్పదక్కర్లేదు. ప్రతిరోజు కూడా మనం టాటా టియాగోకి సంబంధించి ఎన్నో యాక్సిడెంటల్ రివ్యూస్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మీ ఇంటి త్యాజ్యంతో నా మీ కార్ రివ్యూ చేయండి, మీ కారు కూడా యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పేసి మీరు అడుగుతున్నారన్న ఉద్దేశంతో నా కారు యొక్క యాక్సిడెంటల్ రివ్యూని కూడా మీకు ఈరోజు నేను రివ్యూ చేశాను. అంటే ఆ రోజు సంఘటన ఎలా జరిగింది, ఏ కార్కి ఎక్కువ డ్యామేజ్ అయిందని చెప్పేసి మీరు ఇక్కడ వీడియోలు కూడా మీరు ఇంతవరకు చూసే ఉంటారు, రైట్? ఇది ఇవాళ వీడియోలో నేను యూజ్ చేస్తున్న టాటా టియాగో ఎన్ఆర్జీ యొక్క బిల్ట్ క్వాలిటీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా షేర్ చేయండి. ఎవరైతే టాటా బ్రాండ్ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.